సార్ ఇక్కడ ఒక విషయం సార్, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నేతలు గారు చెప్తున్నది ఏంటంటే డిసెంబర్ 9న మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, జనవరి 1 నుండి మేము ఏమైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా అవి అమలు చేస్తామని చెప్తున్నారు, మీరేమో టైం పడతారని చెప్తున్నారు సార్. ఈ పథకాలు కాదు, నేను సార్ చెప్పింది ఏంటంటే కర్ణాటకకు సంబంధించి పథకాలు అమలు చేయట్లేదంటే ఇక్కడ ఏదన్నా ప్రభుత్వం నైతికత ఉన్న ప్రభుత్వం ఒక రాష్ట్రం యొక్క పరిస్థితిని ఇక్కడ యాడేస్తారండి. ఎథిక్స్ ఉన్నటువంటి ప్రభుత్వం పక్క రాష్ట్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో ఫుల్ పేజీ యాడేస్తారా? అందుట్లో మీకు అర్థం కావట్లేదా? నార్త్లో డెవలప్మెంట్ చేసిన బీజేపీ సౌత్ లో కూడా డెవలప్మెంట్ చేస్తుంది, దానికి కూడా ప్రమోషన్ చేస్తుంది, మరి దాని జోలికి ఆ యాడ్లు తీసుకొచ్చి ఆ తెలంగాణలో పెట్టట్లా. అది జాతీయ పార్టీ, మీదేమో జాతీయ పార్టీ అంటారు, ప్రాంతీయ పార్టీలే గెలుస్తాయి అంటారు, మరి మీదే పార్టీ? మీరు ఉన్నారు కదా బీఆర్ఎస్ గా మారే సమయంలో, ఏ నిర్ణయంతో తీసుకున్నారు? అందుకని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడానికి గల కారణాలు, అప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలోనేమో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి అంటున్నారు. అసలు మీ పార్టీ జాతీయమో ప్రాంతీయమో మీకే తెలియకపోతే మేమేం చెప్తాము? అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారే సమయంలో మీరు కూడా నేతగా ఉన్నారు కదా సార్, ఆ సందర్భంలో ఒక జాతీయ స్థాయి నిర్ణయాధికారాల్లో లేరు సార్. మీ గెలుపు కోసం టీడీపీ మద్దతు కోరుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు ఇప్పటి వరకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఎక్కడా ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు, ఏం లేదు. దానికోసం మీరేమైనా అప్పీల్ చేస్తారా? టీడీపీ కార్యకర్తలు మిగిలినటువంటి నాయకులు మద్దతు తెలుపుతామని వస్తున్నారు, తెలుపుతున్నారు తెలంగాణ వారికి. అది ఆయన జాతీయ పార్టీ, ఆయన నిర్ణయం ఆయన ఇష్టం, మేము ఆయన శాసించలేము, ఆయన అభ్యర్థించలేము. సార్ దీని కంటిన్యూషన్, తెలంగాణలో ఉన్న టీడీపీ సింపథైజర్ ఓట్లు ఎటువైపు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో పక్కాగా కాంగ్రెస్కి వెళ్తాయి.